గలతీయులకు రాసిన పత్రిక ఓపెన్ చేయండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 5:22, గలతీయులకు రాసిన పత్రిక. ప్రతిరోజు లేవగానే ఇవి ధ్యానించండి, లేచి ప్రార్థన చేసుకోండి, రోజు ధ్యానించండి. ధ్యానించుట నేర్చుకునండి. ధ్యానించి విడిచిపెట్టడం కాదు, ఆ విధముగా నడుచుకోవాలి. నువ్వు ఎంత ధ్యానించినా ఆ విధమైన నడవడిక లేకపోతే నువ్వు ధ్యానించినా వ్యర్థమే, వ్యర్థమే. కాబట్టి మనము దినదినము కూడా సమాధానం, సమాధానం అనేది కావాలి, ప్రేమ కావాలి. ఆ విధమైన రీతిని కలిగి ఉంటే ఖచ్చితంగా మనము ఆశీర్వదించబడతాం, సాతాన్ చేతికి దొరకం. సాతాన్ చేతికి దొరుకుతామా? దొరకం. ఒకరిని ప్రక్కకు వచ్చి చెప్పొచ్చు, పక్కింటాంతో గొడవ పెట్టుకో, పక్కింటాంతో గొడవ పెట్టుకోని ఒక ప్రేరేపణ. దేవుని ఆత్మ ఎలా ప్రేరేపణ చేస్తూ ఉంటాడో దెయ్యం కూడా అంతే ప్రేరేపణ చేస్తాడు. దెయ్యం చేసే ప్రేరేపణ ఎట్లా ఉంటుంది? కోపం, త్వరపాటు, ఆవేదన, పరిగెట్టి కొట్టాలి, ఇవన్నీ మన ప్రేరేపణ. అవి కనుగొనలేకపోతున్నామా మనం? చెప్పండి, ఒకసారి ఆలోచన చేద్దాము. అవి కనుగొనలేకపోతున్నామా? ఏంటమ్మా వీళ్ళు చర్చికి వెళ్తారంట, లేస్తే గొడవలు, ఆవేశాలు, తొందరపాట్లు, సమాధానం ఉండదు, ఇదే నా దేవుడు నేర్పించి. చూడండి ఎంత గాయం. దేవుని గుండెలు ఒక గుణపం గుచ్చినట్లే దేవుణ్ణి మనము దుఃఖపరిచేవారిగా ఉంటున్నాం. ఈ బైబిల్ పరిశుద్ధ లేఖనం పట్టుకున్నామంటే మనము ముందు మార్చబడాలి. ఈ గ్రంథం పట్టుకోవడానికి యోగ్యులము కాదు, అర్హులము కాదు, అర్హత లేదు మనకి, యోగ్యత లేదు. కానీ దేవుడు మనకిచ్చాడు ఈ పరిశుద్ధ లేఖములు ఉన్న ప్రతి మాట దేవుడి నుండి వచ్చిన మాట. ఈ మాటలు ముత్యముల కంటే విలువైనవి, శ్రేష్టమైనవి. మరి ఈ మాటలు మనం ధ్యానిస్తున్న మనము ఎలా ఉంటున్నాం? ఏ విధంగా ఉంటున్నాం? ఆవేశం, ఆవేశం మనుషులలో పరిగెడుతూ ఉంటుంది. అది ఎంత భయంకరమైనది. ఈ పరిశుద్ధ లేఖను పట్టుకొని సాతాను నవ్వునట్లుగా సాతానికి మీరు చోటిస్తున్నారు. సాతానికి చోటిచ్చి మీ కుటుంబాలని పాడు చేసుకుంటూ చివరికి దేవుని దుఃఖపరిచే బిడ్డలుగా ఉంటున్నాం. ప్రియులారా, ఎవరు కూడా అలా ఉండకూడదు. దయచేసి దేవుని ఆత్మ కలిగిన ప్రతి బిడ్డలను కూడా ఆయన వెలుగు నిత్యము మండిచు, వెలిగించబడుచు, ఆయన అగ్ని చేత మండించబడుతూ సాతానికి చోటు ఇవ్వకుండా ప్రతి హిజ్రాయెల్ మీ కామ్ ది లోబ్రా స్టాండ్ మీ హోలీ స్పిరిట్.